రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో శంకరపల్లి, నవాబుపేట, చేవెళ్ల మరియు మొహీనాబాద్ మండలాలలో ఐటీ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. అందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, తాగునీరు అని అనేక పథకాల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మహాకూటమి గురించి మాట్లాడుతూ, మహాకూటమిని గెలిపిస్తే సీఎం పదవి ఎవరనేది అమరావతి నుంచి వస్తుందని, హైదరాబాద్ నుంచి కాదని మరోసారి ఆంధ్ర పాలకుల గురించి, వారి దోపిడీ గురించి గుర్తు చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే అంటున్నారు, కానీ రాహుల్ గాంధీ కుటుంబం వారి తాతల నుంచి వారు రాజకీయంలో ఉన్నారని గుర్తు చేయడం జరిగింది. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పడం జరిగింది. ఈ రోడ్ షోలో బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. ఉంటుందని చెప్పలేదు, మీరు అందరు వస్తే నేనే ఆశ్చర్యపోయినా. నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, కళ్యాణ లక్ష్మి లాంటి, షాదీ ముబారక్ లాంటి, ఆసరా పెన్షన్ లాంటి, సన్న బియ్యం లాంటి, రైతు బంధు రైతు భీమా లాంటి, 24 గంటల కరెంటు లాంటి అద్భుతమైన కార్యక్రమాలను తీసుకొచ్చిన నాయకుడు, తమ్ముని నాయకుడు కేసీఆర్ గారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని వచ్చి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా 24 గంటలు పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. పేద ప్రజల పక్షపాతి, బ్రహ్మాండంగా పేదవారి ముఖంలో సంతోషం చూడడానికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేదానికి వెనుకాడని నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీ అందరికీ నేను చెప్పేటి 3-4 విషయాలు మాత్రం చెప్పి నేను బయలుదేరితే, ఎందుకంటే చాలా దూరం పోయేదున్నది. ఒకటి, మళ్ళీ యాదయ్య గారు గెలిచి శాసనసభ్యుడిగా కారులో హైదరాబాద్కి రాగానే బ్రహ్మాండంగా ఆసరా పెన్షన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరి పెన్షను 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు కాబోతా ఉన్నది. 1500 అందుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా వికలాంగ సోదరులు, వారందరికీ 3016 రూపాయలు కాబోతా ఉన్నది. పెన్షన్లు ఇచ్చే వయస్సు కూడా మనం 65 ఏళ్ళ నుంచి తగ్గించుకొని 58 ఏళ్ళే చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి దానివల్ల మరొక 7.5 లక్షల మందికి అదనంగా పెన్షన్ రాబోతా ఉన్నది. అదే రకంగా రైతు బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమం, 8,000 రూపాయలు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, 8,000 సరిపోదు, 10,000 రూపాయలు ఈసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఈడబోతున్నాడా వాడు, ఈడబోతున్నాడు ఆపమనరా. 10,000 రూపాయలు ఈసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే రైతు బంధులో కూడా పెంచుకోబోతా ఉన్నాం. 24 గంటల కరెంటు వస్తున్నది. మా అక్క చెల్లెలందరికీ కూడా బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ 95% పూర్తయింది.